ఆ గ్రామ ప్రతిష్టకు ఆలయమే కారణం. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వెలిసిన పంచ నరసింహ క్షేత్రాల్లో ఆలయం కూడా ఒకటి. అలాంటి ఆలయం ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో నిండిపోతుంది. అక్కడ దేవుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు ఇక్కట్లు అన్ని ఇన్ని కవ్. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ? ఆ గ్రామ ప్రతిష్టకు కేర ఫెడ్రస్ ఆ ఆలయం. కృష్ణానది తీరాన వెలసిన పంచ నరసింహ క్షేత్రం. పులిచింతల బ్యాక్ వాటర్తో ఆలయ ప్రతిష్టకు భంగం. సేఫ్టీ వాల్కు మరమ్మతులు చేయాలని భక్తుల డిమాండ్. సూర్యపేట జిల్లా మట్టపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం చాలా ఫేమస్. హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో ఉన్న ఈ ఆలయం సుప్రసిద్ధ వైష్ణవ ఆలయాలకు సంబంధించింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వెలసిన పంచ నరసింహ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా భాసిల్లుతోంది. ఈ ఆలయానికి అద్భుతమైన చారిత్రక నేపథ్యముంది. అలాంటి ఈ ఆలయం ఇప్పుడు కృష్ణానది జలాలతో ముంపుకు గురవుతోంది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత బ్యాక్ వాటర్తో ఈ అద్భుత దివ్యక్షేత్రానికి అనుకోని సంకట స్థితి ఏర్పడింది. బ్యాక్ వాటర్తో కృష్ణానది జలాలు ఈ క్షేత్రాన్ని ముంచెత్తుతున్నాయి. ఆనాటి ప్రభుత్వం ఆలయం ముంపుకు గురికాకుండా ఉండాలన్న ఉద్దేశంతో సేఫ్టీ వాల్ నిర్మించింది. అయితే ఆ గోడ నిర్మాణం నాణ్యతలేమితో ఉండడంతో నది నీరు ఆలయంలోకి ప్రవేశిస్తుంది. దీంతో ఆలయానికి స్వామివారిని దర్శించుకోవాలని వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రఖ్యాతిగాంచిన మట్టపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో ప్రస్తుతం దేవుణ్ణి దర్శించుకోవాలంటే 2-3 అడుగుల నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ఆలయంలోకి నిరంతరంగా నీరు చేరుతుండటంతో పాకురు పట్టి భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసే వీలు లేకుండా పోతోంది. ఈ క్రమంలో భక్తులు జారిపడిపోతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. మోటార్ల సాయంతో అధికారులు నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వట్లేదు. మట్టుపల్లి గ్రామ అస్తిత్వంగా పేర్కొనే పంచ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఆలయం వల్ల వేలాది మంది భక్తులు తమ గ్రామాన్ని సందర్శిస్తుంటారని, అలాంటి ఆలయం పులిచింతల బ్యాక్ వాటర్తో నిండిపోవటంతో ప్రతిష్ట కోల్పోతోందని ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. ఆలయంలోకి నీరు ప్రవేశించకుండా ఏర్పాటు చేసిన సేఫ్టీ వాల్కు మరమ్మతులు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ విశిష్టతను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు భక్తులు.